74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాజువాక 72వ వార్డులోని డిజైర్ సొసైటీ గల హెచ్ఐవి సోకిన పిల్లలకు 110,000 రూపాయల చెక్ను కేఎన్ఆర్ అధినేత కరణం రెడ్డి నరసింహరావు చేతుల మీదుగా శ్వాస సంస్థ ప్రతినిధి త్రివేణి అందజేశారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ గాంధీజీ వంటి ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే స్వాతంత్రం అని వారి కృషి ఫలితంగా ఈరోజు ప్రజలు దేశంలో ఎంతో స్వేచ్ఛగా సంతోషంగా జీవించగలుగుతున్నామని వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. డిజైర్ సొసైటీ సంస్థ దేశంలో 5 రాష్ట్రాలలో గల హెచ్ఐవి సోకిన పిల్లలను అక్కున చేర్చుకుని వారికి మందులు, భోజనం, వసతి, చదువు చెప్పిస్తున్నారని సంస్థ యజమాని రవిబాబు, గాజువాక మేనేజర్ లక్ష్మణ్, కేర్ టేకర్ సరోజిని వారి సేవలను కొనియాడారు. మరి ప్రతి సంవత్సరం మన లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో డిజైర్ సొసైటీ ఇక్కడ విశాఖపట్నంలోనే కాదు, అక్కడ ముంబైలోను, హైదరాబాద్ లోను, ఢిల్లీలోను మన రవిబాబు గారు ఎవరైతే ఈ సంస్థ చైర్మన్ ఉన్నారో రవిబాబు గారు కూడా ప్రతి సంవత్సరం మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క సంవత్సరం వెళ్తుంటారు కాబట్టి ఈ సంవత్సరం మరి హైదరాబాద్ లో ఉన్నట్లున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే పిల్లలకి చాలా మందికి తెలియదు హెచ్ఐవి మరి వాళ్ళకి తల్లిదండ్రుల ద్వారా ఇలా వచ్చింటుంది. ఈ పిల్లలందరినీ కూడా చేరదీసి వాళ్ళకి మంచి మెడిసిన్, మంచి ఫుడ్, వాళ్ళకి వసతి, చదువు అన్నీ చెప్పిస్తున్నటువంటి రవిబాబు గారికి మన రిజర్వ్ సొసైటీ మరి ఇక్కడ మేనేజర్ మన లక్ష్మణ్ గారికి, సరోజిని మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే మనం అందరికీ తెలిసిన